ముఖ్యాంశాలు. ప్రజా సేవలో తండ్రి మాట నేత నాయుడు ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సేవలను ప్రశంసిస్తున్న స్థానికులు. మార్కెట్ యార్డులో పసుపు కొనుగోలు కేంద్రం పరిశీలన, కొనుగోలు అవినీతికి తావులేదన్న యార్డ్ చైర్మన్ ఇషాక్ బాషా. యూనియన్ సెక్రటరీగా బాధ్యతల నుండి తొలగింపు, అసోసియేషన్ పేరును దుర్వినియోగం చేయరాదన్న నాయకులు కొండయ్య సుబ్బయ్య. స్నేహ వృద్ధాశ్రమంలో అన్నదానం ఏర్పాటు. స్కిల్ డెవలప్మెంట్ పై ఆన్లైన్ శిక్షణ తరగతులు, అత్యాధునిక సాంకేతికతతో శిక్షణ ఇస్తామన్న సుహైల్ రాణా. రాజకీయాల్లో కోట్లకు పడగలెత్తిన సేవ చేసేవారు అరుదు. కల్లబొల్లి మాటలతో అధికారం వచ్చాక ప్రజలను, ప్రజా సమస్యలను దూరం పెట్టేవారిని చూశాం. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సేవ అభివృద్ధి చూడాలంటే అది కేవలం ఒక్క శిల్ప కుటుంబంతోనే సాధ్యం. నంద్యాలలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీయే ఇందుకు నిదర్శనం. తండ్రి శిల్పా మోహన్ రెడ్డి 2006లో 6,000 ఇంటి స్థలాలు పంపిణీ చేస్తే తండ్రికి తగ్గ తనయుడుగా ఏకంగా 13,000కు పైగా నిరుపేదలకు స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టారు. పట్టణ సుందరీకరణ, పర్యావరణ పరిరక్షణ, కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆయన చేసిన సేవలతో శభాష్ అనిపించుకున్నారు. ఓ సేవకుడిగా, ఓ సైనికుడిగా శిల్పా కుటుంబం అంటే ప్రజా సేవకే అంకితం అనేలా తనను నమ్మిన ప్రజలకు ఎలా రుణం తీర్చుకోవాలన్న ఆయన తపనే ప్రజాభిమానానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచింది. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేతుల మీదుగా ఈ నెల 8వ తేదీన ఇంటి స్థలాల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో శిల్పా కుటుంబంపై ప్రజాభిమానం ఏమిటో, 12 ఏళ్లు ప్రజలతో ఆ కుటుంబానికి ఏర్పడిన అనుబంధం ఏమిటో ప్రజల మాటల్లోనే చూద్దాం. అందరికీ నమస్కారం. మీడియా వారికి అందరికీ నమస్కారం. అలాగే మేము ముఖ్యంగా చెప్పేది ఏమనగా, 2000 సంవత్సరంలో పట్టాలు ఇచ్చిందన్నది వాళ్ళు ఏం చేసుకోకుండా ఉంటే, 2006లో మహానుభావుడు శిల్పామోహన్ రెడ్డి గారు వారి దయతో ఒక నగరాన్ని ఏర్పాటు చేసి 6,500 పట్టాలు అందరికీ కట్టుకుండే వానికల్లా ఇల్లు ఇస్తామని చెప్పి చెప్పడం, అందులో మళ్ళీ వచ్చిన వానికల్లా 40,000 లోన్ ఇవ్వడం, ఆ విధంగా కట్టించి కట్టుకునే వాళ్ళకు, కుంటి వాళ్ళకు ఆయనే సొంతంగా కట్టియడం, గుడ్డోళ్లకు కట్టియడం, అట్లా వికలాంగులకు, శీతగానులకు మళ్ళీ అటు వచ్చేసి ఇళ్ళల్లో పాచి పని చేసేటోళ్ళకు కూడా ఉచితంగా ఇల్లు కట్టియడం జరిగింది. మన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కావడం మాకెంతో, శిల్ప కుటుంబం మాకు ఎమ్మెల్యే కావడం కావడంతో మాకు ఎంత అదృష్టంగా భావించాం. మరి వారి దయ వల్ల వారి ఆర్గనైజేషన్లో మళ్ళీ 2020లో మొత్తం పట్టాలు మళ్ళీ టిట్కో కంపెనీ వారి దగ్గర ఇండ్లు శాంక్షన్ చేయడం, మళ్ళీ పట్టాలు ఇండ్లు రిజిస్టర్ చేసి ఇవ్వడం, పేదవారికి అందరికీ నా వార్డులో, నా ఏరియాలో, నా అసెంబ్లీలో ఎవరికి కూడా ఇండ్లు లేదు అని అనిపించుకోకూడదనే ఉద్దేశంతో, అదే సంకల్పంతో ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇవ్వాలనే సంకల్పం చేసినాడు. ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇచ్చినారు. వారికి వెళ్ళవేళలా కృతజ్ఞతగా ఉంటామని చెప్పేసి కోరుకుంటున్నాను. వారికి నమస్కారము. నా పేరు యేసురత్నము. వీసీ కాలనీలో ఉండేవాడిని. అయితే శిల్పారెడ్డి, శిల్పామోహన్ రెడ్డి గారి ద్వారా వైఎస్ఆర్ నగర్లో ఇల్లు ఇచ్చినారు, చర్చికి స్థలం కూడా ఇచ్చినారు. అయితే మరి ఈ కుటుంబం చేసినట్టు ఎవరు కూడా చేయలేదండి. ఎందుకంటే మరి వైఎస్ఆర్ నగరేమి అనేక స్థలాలు ఇప్పుడు కూడా మరి 2020లో కూడా అనేక పట్టాలు ఇచ్చినారు. అయితే ఇలాంటి కుటుంబము మరి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు ఇంకా అనేక ఇలాంటి చేసి ముందుకు సాగాలని, వారి ద్వారా మరి ఆ వారి కుటుంబం ద్వారా అనేక మంది లబ్ధి పొందుతున్నారు. ఇంకా రాబోయే దినాల్లో వారు ఎమ్మెల్యేగా ఉండి నడిపించాలని కోరుకుంటున్నాం. మేము 2006 సంవత్సరం ఎన్జిఎస్ కాలనీలో ఉన్నాము. 2006 సంవత్సరం ఎన్జిఎస్ కాలనీ నుండి వైఎస్ నగర్లో ఎమ్మెల్యే శిల్పామోహన్ రెడ్డి గారు మాకు పట్టా ఇచ్చాడు. అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర్ టైంలో ఇచ్చినాడు. ఈరోజు 2020 సంవత్సరంలో శిల్పామోహన్ రెడ్డి కొడుకు రవికిషోర్ రెడ్డి గారు మళ్ళీ ఈరోజు 16,500 పట్టాలు ఇస్తున్నాడు. వాళ్ళకు రిజిస్టర్ చేసి ఇస్తున్నాడు. అలాగే 2006లో ఇచ్చిన పట్టాలను మొత్తము మళ్ళీ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మాకు రిజిస్టర్ చేయించి ఇవ్వాల్సిందిగా పట్టాలు ప్రార్థిస్తున్నాము. మేము ఎస్ఆర్ నగర్లో ఉండబట్టి 2006లో నుంచి ఉన్నాము. 2004లో శిల్పామోహన్ రెడ్డి గెలిచినాడు. 2006లో వచ్చేసి 6,800 పట్టాలు ఇచ్చినాడు.
మళ్ళీ తర్వాత వేరే పార్టీ వచ్చింది కానీ ఏది మాకు చేయలేదు న్యాయము. ఇప్పుడు మళ్ళీ రవిచంద్ర కిషోర్ రెడ్డి గెలిచినాడు. ఏది చేయాలన్నా వాళ్ళ కుటుంబం ద్వారానే సాధ్యమవుతుంది, ఇతరుల వలన కాదు. ఎప్పుడైనా సరే వాళ్ళు ఇంతకుముందు రాకముందుకు ఏడేసిన గొంగడి అన్నీ ఉన్నది. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు 7600 పట్టాలు శాంక్షన్ చేసినారు. రేపు 8వ తారీఖు డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారు వాళ్ళు. కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ఏది చేసినా కానీ వాళ్ళ కుటుంబం వల్లనే అవుతుంది, రవిచంద్ర కిషోర్ రెడ్డి వాళ్ళ ద్వారానే అవుతుంది. 2006లో వైఎస్ రాజశేఖర గారి హయాంలో మాకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు ఇచ్చారండి. ఇప్పుడు కొత్తగా కూడా మళ్ళీ శిల్ప రవికిషోర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కొత్తగా వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు అవిస్తున్నారు. అలానే మేము పాత వాళ్ళకు కూడా మళ్ళీ మాకు ఆ పాత ఇంటికి ఇళ్ల పట్టాల్లో రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇస్తారని కోరుకుంటున్నాము. ఆ కుటుంబం వల్ల శిల్ప వాళ్ళ కుటుంబం వల్ల మేము చాలా లబ్ధి పొందుతున్నాము. ఇలాగే ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాము. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో స్థానిక టెక్కే మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేసిన పసుపు కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇషాక్ భాష పర్యవేక్షించారు. యార్డులో రైతుల నుండి సేకరిస్తున్న పసుపు నాణ్యత తూకాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం యార్డు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ రైతులు ఏమాత్రం నష్టపోకుండా 6,850 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించినట్లు చెప్పారు. ఒక్కో రైతు నుండి దాదాపు 40 క్వింటాళ్లు కొనుగోలు చేయడంతో పాటు పూర్తి పారదర్శకంగా ఏమాత్రం అవినీతికి తావలేకుండా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. 2 ఏళ్లుగా సరైన గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోయారని, రాష్ట్ర ముఖ్యమంత్రి మద్దతు ధర ప్రకటించడంతో నేడు రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ సందర్భంగా యార్డులో పసుపు రైతులు మాట్లాడుతూ గతంలో ధర లేక ఆర్థికంగా నష్టపోయామని, నేడు ప్రభుత్వ మద్దతు ధరతో సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. నమస్కారం. మేము మార్కెట్ యార్డ్లో మార్కెట్ ద్వారా పసుపు కొనుగోలు చేయబట్టి దాదాపుగా 2 ఏళ్ళు అయితే ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 6,850 రూపాయలు మద్దతు ధర ప్రకటించి ఒక్కొక్క రైతు దగ్గర నుంచి 40 క్వింటాలు సేకరించడం తీసుకోవడం జరుగుతూ ఉంది. అది కూడా చాలా పారదర్శకంగా. ముందే పొలంని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాన్ని మళ్ళీ అగ్రికల్చర్ ఆఫీసర్లు హార్టికల్చర్ ఆఫీసర్లు ఇన్స్పెక్ట్ చేసి ఆ ఫోటోలు తీసి చెక్ చేసి అవినీతికి ఎటువంటి తావు లేకుండా ఇన్స్పెక్ట్ చేసి దాన్ని ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని 6,850 రూపాయల లెక్క తీసుకోవడం జరుగుతుంది. ఒక్కొక్క రైతుకు 40 క్వింటాలు అంటే దాదాపుగా 60,000 రూపాయలు, 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయలు ఒక్కొక్క రైతుకు లబ్ధి జరుగుతూ ఉంది. వాస్తవంగా పసుపు రైతు 2-3 సంవత్సరాలుగా విపరీతంగా నష్టపోతూ ఉన్నాడు. నా అంచనా ప్రకారం 9,000 నుంచి 10,000 రూపాయలు ఉంటే కానీ గిట్టుబాటు కాదు, విపరీతమైన నష్టంలో ఉన్నాడు. కాబట్టి వాళ్లకు చేయుతగా మన ప్రభుత్వము, జగనన్న ప్రభుత్వము వాళ్లకు ఒక్కొక్క రైతుకు దాదాపుగా 60,000 రూపాయల నుంచి 70,000 రూపాయలు లబ్ధి చేసుకునే రకంగా ఈ రకంగా చేస్తూ ఉంది. మేమంతా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసేది ఏమి అంటే, 6,000 రూపాయలు మిగతా ఈరోజు కొనుగోలు చేసిన తర్వాత 6,850 రూపాయలుగా 40 క్వింటాలు కొనుగోలు చేసిన తర్వాత మిగిలిన పసుపును కూడా వీళ్ళ దగ్గర నుంచి ఒక ఎకరాకు దరిదాపుగా ఎంత క్వింటాలు పండుతుంది అని ఒక అంచనా వేసి ఆ మిగిలిన పసుపును కూడా సారాసగటుగా 6,000 రూపాయల లెక్క ప్రభుత్వం తీసుకుంటే ఇంకొద్దిగా నష్టపోయిన రైతుకు ఇంకొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళైతారు. ఈ రకంగా చేయమని నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. అయితే మాకు ప్రభుత్వంలో ఏ గ్రేడు బి గ్రేడు పెట్టినారు. ఈ వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వంలో ఏ గ్రేడు లేదు, ఏం లేదు. రైతుకు ఒకటే గ్రేడ్ అని మొత్తం ఏ లాట్ అయినా కానీ ఒకవేళ ఏదన్నా నుసిమి ఉన్నా కానీ కొంచెం ఏరిచ్చి నీట్గా చేపించి నీట్గా చేపించుకోవడం వాళ్ళు 6,850 రూపాయలు ఇస్తున్నాడు. బయట అయితే 5,550 మార్కెట్ జరుగుతుంది. మాకైతే ఇక్కడ 1,350 రూపాయలు ఎగస్ట పెట్టించి ఒక్కొక్క కింటాకు రేటు ఇస్తున్నాడు. మాకు జగన్ బాగానే మేలు చేశాడు. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం ఇంకా బాగా చేసింది. మరోంచెం మెరుగుపరిస్తే రైతుకు మేలు పడుతుంది అని తెలిసింది. కర్నూలు జిల్లా ఊరువసల మండలం వీరవాడ మేమండి వీరవాడ నుంచి వచ్చామండి. మేము పసుపు చేసుకొచ్చాము. పోయిన సంవత్సరం 4,000 చిల్లర 5,000 దాకా ఊళ్ళో ఒప్పుకుంటుండీ. ఇప్పుడు రైతులకు ఇప్పుడు మన ప్రభుత్వం బాగా గిట్టుబాటు ధర వేసింది. 6,800 చిల్లర మాకు చాలా హ్యాపీగా ఉండండి. ఏపీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మల్లికార్జునను బాధ్యతల నుండి తొలగించినట్లు ఆ సంఘం నాయకులు సుబ్బయ్య కొండయ్య ప్రకటించారు.
ఏపీ ఉద్యోగుల సంఘం నుండి వాయు తొలగి మరో సంఘంలో సభ్యులుగా చేరడంతో స్టేట్ లోకల్ బాడీ నుండి మల్లికార్జునను తొలగించినట్లుగా ఆ సంఘం నాయకులు పేర్కొన్నారు. ఏపీ ఇరిగేషన్ లస్కర్స్ అండ్ వర్క్ ఇన్స్పెక్టర్స్ అసోసియేషన్ కార్యాలయంలో స్థానిక నేతలు మాట్లాడుతూ యూనియన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో మల్లికార్జునను తొలగించినట్లు చెప్పారు. తొలగించినప్పటికీ యూనియన్ జనరల్ సెక్రటరీ అని చెప్పుకుంటున్నాడని తెలిపారు. విషయాన్ని రాష్ట్ర సంఘం నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్లామని, తమ యూనియన్ పేరుతో చేసే కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని మీడియా ద్వారా ప్రకటించారు. మల్లికార్జున గారు జనరల్ సెక్రటరీ గారు మార్చి 9వ తారీఖున అక్కడ వైజాగ్లో మీటింగ్ జరిగింది. మల్లికార్జున గారు అన్ని తప్పుడు పనులు చేయడం వల్ల మల్లికార్జున గారిని స్టేట్ మీటింగ్లో ఆయనను పరిగణించి జరిగించారు. అందువల్ల ఆయన స్టేట్ జనరల్ సెక్రటరీ కాదు. మళ్ళీ ఈ మధ్యన మొత్తంగా వేరే ఏపీ అసోసియేషన్ అని అక్కడ పెట్టి అక్కడ పోయాడు. ఇప్పుడు తర్వాత ఈ మధ్యన చెప్పింది ఏంటంటే, నేను స్టేట్లో జనరల్ సెక్రటరీగా అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నాను. అందువల్ల అతన్ని మేము ఖండిస్తున్నాం. అతడు మా అసోసియేషన్లో లేడు. అతనికి మాకు ఏం సంబంధం లేదు. ఆ సంబంధం లేనట్టు మేము పేపర్ ప్రకటన కూడా ఇచ్చాం. అతడు అందువల్ల మాకు సంబంధం లేదు. అతన్ని అసోసియేషన్లో పెట్టుకోరాదు. అతడు చేసేటువంటి తప్పుడు పనులు, తప్పుడు వ్యవహారాలు చేస్తాడు. అందువల్ల మేము ఖండిస్తున్నాం. అతడు చేసిన మన ప్రెస్ మీటింగ్ పెట్టి మా అసోసియేషన్లో లేడు. మా ఇప్పుడు ఉండే ఎస్ఆఫీస్లో ఉండే వైఫ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున అనే వ్యక్తి మామూలుగా స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు. కానీ ఆ పేరు చెప్పుకొని ఆయన బయట ఎన్నో చేయడం జరిగింది. దాని వలన స్టేట్లో కానీ ఇక్కడ కానీ లోకల్లో కానీ అతన్ని తీసివేయడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా తను అదే చెప్పుకొని, స్టేట్ జనరల్ సెక్రటరీని చెప్పుకొని బయట అలాగే చెప్పుకుంటూ ఏదో చేసుకుంటూ తిప్పుతూ ఉన్నాడు. కానీ అతని వల్ల ఏదన్నా చెప్పినా కానీ మాకు ఎటువంటి, మా యూనియన్ తరపున మాకు ఎటువంటి సంబంధం లేదు. అతని వల్ల ఏదైనా జరిగినా కానీ కూడా మేము మా యూనియన్ తరపున మేమైతే క్రిమినల్ కేసు పెట్టడం అయితే జరుగుతూ ఉంది. అతను ఏదైనా చేసినా, అదే విధంగా చెప్పుకున్నా, అతను ఏదైనా బయట అలా చెప్పుకొని ఏదైనా చేసినా కూడా మా యూనియన్ తరపున మాకు ఎటువంటి సంబంధం లేదు. తన పైన ఏదైనా చర్య తీసుకోవాల్సింది కూడా మేము చెప్తున్నాం. గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకోవాలని కూడా కోరుతున్నాం. పట్టణానికి చెందిన గిరీష్ కుమార్తె రితికా పుట్టినరోజు వేడుకలను స్థానిక స్నేహ వృద్ధాశ్రమంలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఆశ్రమంలోని వృద్ధులతో కలిసి వేడుకలు చేసుకోవడంతో పాటు సహపంక్తి భోజనం చేశారు. అన్నదానం అనంతరం కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ అనవసరమైన ఖర్చు చేయకుండా వృద్ధులతో గడపడం ఆనందంగా ఉందన్నారు. యువకులు స్ఫూర్తిగా తీసుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టాలని వారు పిలుపునిచ్చారు. నా కూతురు రితిక పుట్టినరోజు సందర్భంగా ఈరోజు స్నేహ వృద్ధాశ్రమంలో ఈ భోజన కార్యక్రమం చేపట్టడం జరిగినది. బయట అనవసరమైన ఖర్చులు పెట్టకుండా వృద్ధులకి ఇలాంటి సేవ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. దీన్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా ఎవరన్నా కొద్దిగా ముందుకు వస్తే వృద్ధులు, కొద్దిగా యువత కొద్దిగా ముందుకు వచ్చి వృద్ధులకి భోజన కార్యక్రమం చేయడం జరగాలి. ఈరోజు మా అబ్బాయి గిరీష్ కుమార్తె రిషితా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ స్థానిక నంద్యాల బొమ్మసత్రం దగ్గర ఉన్నటువంటి స్నేహ వృద్ధాశ్రమం నందు భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది, అలాగే అమ్మాయికి మంచి ఆరోగ్యము, ఐశ్వర్యము, చదువును ప్రసాదించాలని ఈ వృద్ధులందరినీ కోరడం జరిగినది. ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ తప్పక నిర్వహిస్తూ ముఖ్యంగా యువత ముందుకు రావాలన్నది మా యొక్క కోరిక. నైపుణ్యాభివృద్ధి కోర్సులో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి అనుభవజ్ఞులైన ట్రైనర్లతో శిక్షణ ఇవ్వనున్నట్లు సహాయత ట్రస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోఆర్డినేటర్ సుహైల్ రాణా పేర్కొన్నారు. దేశవ్యాప్త సామాజిక సేవా సంస్థ సహాయత ట్రస్ట్ ఆధ్వర్యంలో 30 రోజుల పాటు నిర్వహించే నైపుణ్యాభివృద్ధి కోర్సులను శనివారం మీడియాకు వివరించారు.
ప్రతిరోజు 60 నిమిషాల పాటు ఆన్లైన్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, ఈ అవకాశాన్ని యువతీ యువకులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్తి కాల శిక్షణ వ్యవధి అనంతరం నిరుద్యోగులకు వివిధ కంపెనీల్లో ఉపాధి కల్పిస్తామన్నారు. స్టార్ట్ ట్రస్ట్ గత 2 ఏళ్లుగా మన మండల పట్టణంలో నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్యాలలో శిక్షణ ఇస్తూ విద్యార్థులకు ఉపాధి కల్పించడం జరిగింది. ఇందులో భాగంగానే మహమ్మారి కరోనా ఉన్నందువలన దీనికి మనం అరికట్టాలంటే సామాజిక దూరం వల్లనే ఇది దీన్ని మనం అరికట్టగలము. కాబట్టి సహాయత ట్రస్ట్ వారు విద్యార్థులకు తమ ఇళ్లలోనే ఉంటూ నైపుణ్యాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకునేందుకు ఒక అవకాశం కల్పిస్తుంది. ఇందులో మనం మన సెంటర్లో సహాయత ట్రస్ట్ నుంచి నిరుద్యోగ యువతి యువకులకు ఆన్లైన్ ట్రైనింగ్ క్లాసెస్ను ప్రారంభించాలనుకుంటున్నాము. ఇందులో మనము సీసీటీవీ ఇన్స్టాలేషన్ టెక్నీషియను, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ నెట్వర్కింగ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ట్రైనింగ్, అదేవిధంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సు, ఎంటర్ప్రీనర్షిప్ మరియు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ కోర్సెస్, ఈ 5 కోర్సులపైన విద్యార్థులకు మనము ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ ఇవ్వదలుచుకున్నాము. విద్యార్థులు తమ సమయాన్ని వృధా చేసుకోకుండా ఇందులో ఏదో ఒక కోర్సులో మీరు నమోదు చేసుకొని ట్రైనింగ్ తీసుకొని మేము కోరుతున్నాము. మీ యొక్క సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా ఇలాంటి మంచి 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 కోర్సులో మీరు ఎన్రోల్ అయ్యి మీ యొక్క కెరీర్ని మీరు డెవలప్మెంట్ చేసుకోవాలని మేము కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాసేవలో తండ్రి మాట నేతనయుడు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి సేవలను ప్రశంసిస్తున్న స్థానికులు. మార్కెట్ యార్డ్లో పసుపు కొనుగోలు కేంద్రం పరిశీలన, కొనుగోలు అవినీతికి తావులేదన్న యార్డ్ చైర్మన్ ఇషాక్ బాషా. యూనియన్ సెక్రటరీగా బాధ్యతల నుండి తొలగింపు, అసోసియేషన్ పేరును దుర్వినియోగం చేయరాదన్న నాయకులు కొండయ్య సుబ్బయ్య. స్నేహ వృద్ధాశ్రమంలో అన్నదానం ఏర్పాటు. స్కిల్ డెవలప్మెంట్ పై ఆన్లైన్ శిక్షణ తరగతులు, అత్యాధునిక సాంకేతికతతో శిక్షణ ఇస్తామన్న సుహైల్ రాణా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.